Hello friends, welcome back to my channel. Nenu mee Ashwini. Ee roju man recipe vachesi chapala pulsu ela prepare cheyalo chuvistanu. Idi chala easy ga acham pallatoori style lo ela prepare cheskovalo chuvistanu friends. Inta varaku meeru eppudu chapala pulsu cheyakapoyina ee video chuste chala easy ga prepare cheskuntaru. Chala tasty ga untundi kuda ila cheste. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా చేప ముక్కల్ని తీసుకున్నాను, ఒక 5 చేప ముక్కల్ని తీసుకున్నాను. వీటిని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఒక నిమ్మకాయంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఈ పులుసు కోసం. ఈ రెండింటిని ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. ఇందులో ఒక 3 to 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు బార్ బార్ ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు అండ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేశాను. నేను మొత్తం కర్రీకి సరిపడా ఒకేసారి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 3 పెద్ద సైజు టొమాటోలు తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా వేసుకోవాలి. వీటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ కారం. ఇది ధనియాల పౌడర్ అన్నమాట. ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను. గరం మసాలా కానీ ఇంకేమీ యూజ్ చేయట్లేదు. ఇవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 to 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు కదా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా స్క్వీజ్ చేసుకొని రసం వేసుకోవాలి. ఇందులో నేను 1.5 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని రసాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు చింతపండు గుజ్జు ఉంటే అది వేసుకొని 1.5 గ్లాస్ దాకా వేసుకోండి. ఎందుకంటే ఇది పులుసు కర్రీ కాబట్టి ఇలా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. అండ్ కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను నేను. ఇలా ఈ పులుసు ఉడుకుతున్నప్పుడే 2 స్పూన్ల దాకా కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 to 10 నిమిషాలు పులుసుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా పులుసు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా చేప ముక్కల్ని పెట్టేసుకొని ఈ పులుసు మొత్తం చేప ముక్కలకి పట్టేంత వరకు ఒకసారి ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత కలుపుకుంటే మీరు చేప ముక్కలు చిదురైపోతాయి, అంటే విరిగిపోతాయి. ఇలా పులుసు మొత్తం పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి. అప్పుడే చేప ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 గంట సేపు ఉడికించుకున్నాను. ముక్కలు కూడా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది 3 గంటల తర్వాత కనుక మీరు తిన్నట్లయితే చాలా బాగుంటుంది. వండిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేపల పులుసు ఇది కొంచెం సేపు ఈ పులుసులో ఈ ముక్క అనేది నానితే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇదే పద్ధతిలో చేపల పులుసు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు మొదటిసారి చేస్తున్నా కూడా ఇలా చేస్తే చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి
ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.